ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు ద్వయావతార రూపుడై కొలువు తీరి ఉన్న మహాపుణ్యక్షేత్రం సింహాచలంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి తలపెట్టిన చతుర్వేద హవనపూర్వక పాంచాహినిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం మహత్తరంగా ప్రారంభమైంది. మంగళవారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ చేసిన వైదిక పెద్దలు బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా అగ్నిమదనం చేసి హవనాన్ని ఆరంభించారు. యాగశాలలో కొలువు తీర్చిన యజ్ఞనారాయణులకు అర్చన చేస్తూ భక్తులతో షోడశోపచార పూర్వక నారసింహ అష్టోత్తర శతనామార్చన చేయించారు. తూర్పు దిశలో ఋగ్వేదం, దక్షిణంలో యజుర్వేదం, పశ్చిమంలో సామవేదం, ఉత్తరంలో అథర్వవేదం, ఈశాన్యంలో సుదర్శనం నారసింహం, ఆగ్నేయంలో అష్టాక్షరి మంత్రాలతో ఋత్వికుల హవనం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో లఘు పూర్ణాహుతి సాంప్రదాయంగా జరిగింది. అనంతరం దేవస్థానం తరపున ఈవో శ్రీనివాసమూర్తి, స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకుడు శ్రీనివాసాచార్యులు స్వామీజీలను సత్కరించారు. యజ్ఞంలో భాగంగా ముందుగా సకల దేవతా స్వరూపమైన గోవును తీసుకువచ్చి సాంప్రదాయంగా యాగశాల ప్రదక్షిణ చేయించారు. అనంతరం యజ్ఞమూర్తి చక్రపెరుమాళ్లను, ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని సుందరంగా అలంకరించి యాగశాలకు తోడుకుని వచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదికలపై పెరుమాళ్లను అధిష్టింపజేసి వైదికాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామీజీ మాట్లాడుతూ పవిత్రమైన సింహాచల క్షేత్రంలో వేద హవనపూర్వక యజ్ఞం నిర్వహించడం అభినందనీయమన్నారు. లోకంలో ఎన్నో చోట్ల యజ్ఞాలు జరిగినా పుణ్యక్షేత్రాలలో నిర్వహించడం వల్ల మరింత శక్తి లభించి మానవాళికి శుభం జరుగుతుందని ఆయన అన్నారు. సశాస్త్రీయంగా భక్తి శ్రద్ధలతో యజ్ఞం నిర్వహిస్తున్న వైదిక పరివారాన్ని, ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ధర్మకర్తల మండలి చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి పరివారాన్ని స్వామీజీ పొగడ్తలతో ముంచెత్తారు. ఇటువంటి అన్నిటికీ అతీతమైన పరమాత్మ యొక్క సన్నిధి మహాక్షేత్రం, ఈ సింహాచల క్షేత్రంలో ఇంత గొప్పగా ఈ యాగం జరగడం, ఈ యాగానికి సంబంధించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తుండడం నిజంగా ఈ ఈవో గారికి, అలాగే సింహాచలం దేవస్థానం యొక్క చైర్మన్ గారికి పరిపూర్ణమైన భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు ఉండాలి. యజ్ఞం అనంతరం భక్తులంతా యాగశాల ప్రదక్షిణ చేసి తదియారాధన స్వీకరించారు. యజ్ఞం గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం చూస్తూనే ఉండండి సింహగిరి శ్రీచందనం ఛానల్. ఓం నమో నరసింహాయ.